ఆరవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం. మనం గతంలో 6 పాఠాలు నేర్చుకుని ఉన్నాము. మరొక చిన్న పాఠం నెలల పేర్లు, మాసాల పేర్లు, సంవత్సరాల పేర్లు కూడా నేర్చుకుని ఉన్నాము. తర్వాత పాఠంలోకి తీసుకెళ్తున్నది మీ ఉపాధ్యాయులు శ్రీ జీవి శ్రీనివాసులు. ఎందుకని పాఠం పేరు ఎందుకని. ఎప్పుడులాగా ఈ చిత్రాలని కొన్ని గమనించండి. ఒక్కొక్క చిత్రంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి చిత్రాలని, ఆహభావాల్ని చక్కగా గమనించాలి. మొట్టమొదటి చిత్రం మీ ముందుకు వస్తుంది. బుజ్జిగాడు ఎంత బాగున్నాడు. చూశారు కదా వీడు ఏమి చేస్తున్నాడు, వీడు ఏమి చేస్తున్నాడు, వీడి యొక్క ఫీలింగ్స్ మీకు ఏం కనబడుతోంది. ఇంత సమయం అవసరం లేదు అనుకుంటున్నాను, కానీ చెప్పేటప్పుడు మరికొంచెం ఆలోచించి చెప్పండి. ఎస్, వీడు నవ్వుతున్నాడు, వీడు నవ్వుతున్నాడు. కారణం ఏంటి? మీరు కితకితలు పెట్టారు, ఏదో చేస్తుంటారు, వాడికి ఏదో జోక్ చెప్పారు, ఏదో చేశారు, చక్కగా నవ్వుతున్నాడు కదా. ఆ తర్వాత వీడు చూడండి ఏం చేస్తున్నాడు. అబ్బో వీడి ఫేస్ చూడండి ఎలా ఉందో. వీడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు. వీడు ఏం చేస్తున్నాడు, ఏడు మొహం కనపడుతూనే ఉంది. మాస్టారు కొట్టారా? అయ్యే రామ, ఇంకా నేను అలాంటి పనులు చేయటం మానేసామమ్మా మేము. వీడు ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తున్నాడు ఎందుకు, కారణం ఏమిటి? మాస్టార్ అయితే కొట్టలేదు, ఆకలి వేసో అమ్మ కోసమో ఏదో ఏడుస్తున్నాడు. ఏదో ఎందుకో ఏడుస్తున్నాడు, దానికి మనం ప్రశ్న ఏం చెప్తాము. ఎందుకని ఏమిటది, వాడు నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకని. ఈ ప్రశ్న చాలా తమాషాగా చక్కగా ఉంటుంది. తర్వాత ఏడుస్తున్నాడు, అది ఎందుకని. బాబు నవ్వుతున్నాడు ఎందుకని, బాబు ఏడుస్తున్నాడు ఎందుకని. ఈ రకమైనటువంటి ఎందుకని అనే దానికి మనకి చాలా చాలా సమాధానాలు దొరుకుతుంటాయి. కానీ ప్రకృతిలో మనం నివసించేటువంటి ఈ అందాల ప్రపంచంలో ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క భాష్యం ఉంటుంది అని చెప్తుంటారు. భాష్యం అంటే చక్కటి అర్థం, విపరీత అర్థాలు కాదు. ఇందా చెప్పారు చూసారా, వాడు ఎందుకు ఏడుస్తున్నారంటే మాస్టారు మీరే కొట్టారండి అన్నారు. కాదు, అలా కాదు, మేము కొట్టడం ఎప్పుడో మానేసాం. ఆ పక్కవాడు గిల్లుంటాడు, వాడిని ఏ స్నాక్స్ పెట్టకుండా, లేకపోతే వాడి దగ్గర చాక్లెట్ ఉండి ఉంటుంది, వాడు లాగేసుకుని ఉంటారు, అందుకే ఏడుస్తున్నారు. అంతేకాని ఉత్తరపుణ్యాన మాస్టర్ల మీద చెప్పకూడదు, అలాగే తప్పు. సో ఓకే, కాబట్టి మన చుట్టూ ఉండేటువంటి అందాల లోకంలో దాన్ని ఏమంటున్నాం మనం, ప్రకృతి అంటున్నాం. ఒక్కొక్క సంఘటనకి ఒక్కొక్క భాష్యం, ఒక్కొక్క అర్థం ఉంటుంది. అది గమనిద్దాం ఈనాటి పాఠంలో. మనకి పాఠంలో కొన్ని సంఘటనలు ఇచ్చాడు, అవన్నీ కూడా చక్కగా గమనించి ఏవేవి ఎందుకు అని అర్థమైంటేనే మనకి తెలియజెప్తున్నాయి. సర్వసామాన్యంగా మనం ఒక్కో దాన్ని చూస్తే, ఒక సంఘటన చూస్తే ఒక రకంగా అర్థం ఉంటుంది కదా. ఆ రకంగా మనకి ప్రకృతిలో ఏవేవి ఏం అర్థం చెప్తున్నాయి ఇది చూడండి. కాకి కాదు, ఎర్రటి కళ్ళు ఉంటాయి, అది కోకిల. అది ఇది నల్లగానే ఉంటుంది, కానీ ఇది కోకిల. ఇది మెల్లిగా చదవండి. కోకిల పాడేది ఎందుకని, పాటలు బాగా పాడమని. కోకిల పాడేదెందుకని, పాటలు బాగా పాడమని. ఎప్పుడు కోకిల పాడుతుంటుంది, కూ కూ అని. వసంతకాలం, వసంత ఋతువు వచ్చి రాగానే, మంచి కాలం రాగానే చక్కగా ఆనందంగా పాడుతూ ఉంటుంది. ఈ పాటలు ఎప్పుడైతే పాడుతుందో అందు ప్రకృతి కూడా పరవశించిపోతుంటుంది. ఈ ప్రకృతి మనం చాలా ఆనందంగా ఉంటూ ఉంటాం.
తర్వాత జంతువు పక్షి కోడి ఈ కోడి ఏం చేస్తూ ఉంటుంది కొక్రొక్కో కొక్రొక్కో అంటూ ఉంటుంది పని పాట ఉండదు దానికి ఏమన్నా సరే ఈ కొక్రొక్కో అనేదాన్ని కోడి కూస్తుంది అంటారు కదా కోడి కూసే దిందుకొని అయ్యయ్యో కూర వండుకోమని కాదు తప్పుడు మాటలు చెప్పకండి అలాగా కోడి కూర వండుకోమని కాదు వేకువ జామన లేవమని కోడి కూసేదెందుకొని వేకువ జామున లేవమని కోడి కూసేదెందుకని వేకువ జామున లేవమని చక్కటి భాషను చెప్పుకోవాలి చక్కటి అర్థాలు చెప్పుకోవాలి పిచ్చి పిచ్చి అర్థాలు చెప్పకూడదు అన్నమాట సరేనా నమలి ఆడేదెందుకని నమలి చూశారు కదా ఇదివరకైతే చక్కగా కొండల మీద అప్పుడు మనకు కనబడుతుండేది ఇప్పుడు నెమలిని చూడాలంటే మీరు దాని యొక్క జైలుకి వెళ్ళాలి ఆ జంతువుల జైలు ఎక్కడ ఉంటుంది జూ మన యొక్క విశాఖపట్నంలో కూడా ఉంది ఆ నెమలి అందాలు చూడాలంటే ప్రకృతిలో లేకుండా దాన్ని కటకటాల్లో బంధించి ఉంచుతున్నారు అక్కడికి వెళ్ళాలి అది ఎలా ఉంటుంది ఆనందంగా ఉండమని చెప్తోంది మనకి చక్కగా వర్షం పడేటప్పుడు మంచి చక్కటి గాలి వేసేటప్పుడు ఆనందంగా అది పురివిప్పితే ఎంత బాగుంటుంది అందుకన్నమాట కదా నెమలి పురివిప్పి చక్కగా అన్ని చేస్తే ఆనందంగా ఉంటుంది ఉడతలు చూడండి మీ అపార్ట్మెంట్లో ఉండవు ఎక్కడ ఉంటాయి చిన్న చిన్న చెట్ల మీద అక్కడక్కడ ఉంటాయి మా దొడ్లో దానికోసం ఒక జామ చెట్టే పెట్టాను దాని నుంచి ఇట్నించట్టు గంతులు వేస్తూ ఉంటుంది ఉడత గంతులు ఎందుకని ఉడత గంతులు వేసేదెందుకని చింతలు లేక మెలగమని ఎప్పుడైతే మనకి చింతలు సమస్యలు కష్టాలు హోంవర్క్లు ఉండవో ఇంట్లో పిచ్చ గంతులు వేస్తాం చెట్లక్కర్ల మనకి ఈ బెడ్ నుంచి ఆ బెడ్కి ఆ బెడ్ నుంచి కుర్చీలోకి సోఫాలోంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి కూడా మనం గంతులు వేస్తూ ఉంటాం ఎలాగా చింతలు సమస్యలు కష్టాలు లేకుండా చక్కగా హ్యాపీగా మెలగమని బిహేవ్ చేయమని అంతేగాని ఒకరికి ప్రాబ్లం చెప్పమని కాదు పావురం చెప్పేది ఏమిటని పావురం మనకి ఎప్పుడెప్పుడు ఏం చెప్తూ ఉంటుంది శాంతిని ఎప్పుడూ కోరమని పావురం చూస్తే చక్కగా పీస్ చక్కగా శాంతి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పావురం చెప్పేదేమిటని శాంతిని ఎప్పుడు కోరమని కాబట్టి పావురం శాంతికి ఒక చిహ్నం మనకి పీస్కి ఒక చిహ్నం అన్నమాట ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడు కూడా గులాబీని పావురాన్ని పట్టుకుంటూ ఉంటారు మరొక జంతువు తాబేలు టాటాయిస్ చూస్తారు కదా ఎప్పుడైనా అది ఎలా ఉంటుంది స్లోగా ఉంటుంది బట్ విన్స్ ద రేస్ ఆల్వేస్ విన్స్ ద రేస్ ఆల్వేస్ కానీ అదేం చెప్తుంది తొందరపాటు తగదు అని తాబేలు చెప్పేదేమిటని తొందరపాటు తగదు అని ఇకపోతే తాబేలు తొందరగా పాటు పడద్దు స్లోగా వెళ్ళు చక్క విజయం సాధించు మనకి సాలీళ్ళు కనబడుతూ ఉంటాయి స్పైడర్స్ చూస్తుంటారు మీరు కార్టూన్లను పైకి ఎక్కుతూ వెళ్ళిపోతుంటుంది గబగబా స్పైడర్ మ్యాన్ కూడా వచ్చారు కదా అది ఎలా ఉంటుంది సాలీడు చెప్పేదేమిటని పట్టుదలగా పైకి ఎగదగమని పైకి ఎదగమని తర్వాత కుందేలు ర్యాబిట్ చెప్పేదేమిటని కుందేలు చెప్పేదేమిటని ఖుషీ ఖుషీగా ఉండమని హ్యాపీ హ్యాపీగా ఉండమని చెప్తోంది కుందేలు చక్క అక్కడక్కడ కొంచెం నాలుగు పరకలు తింటుంటుంది ఎక్కడెక్కడ నాలుగు పరకలు తింటుంటుంది గంతులు వేస్తూ ఉంటుంది చక్కగాను సరేనా కుందేలు ఎన్ని జంతువులైనవి ఒకసారి లెక్క పెడదాం ఒంటేలు చెప్పేదేమని ఒంటెలు చెప్పేదేమిటని ఒంటరితనం వీడమని ఒంటరితనం వీడమని క్యామల్స్ ఏం చెప్తుంటాయి ఎప్పుడు జతగా ఉంటూ ఉంటాయి ఒంటరిగా ఎప్పుడు ఉండవు అది నేచర్లో దాని ప్రకృతిలో అది ఎప్పుడూ ఏదో ఒక దానితోటి చక్కగా కలిసిమెలిసి ఉంటూ ఉంటుంది మనం కూడా మన స్నేహితులతో వాటితోటి ఎప్పుడు కూడా
కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ గేయం మొత్తం అంతా కూడా రెండు భాగాలు వేస్తున్నాను, ఒకసారి చక్కగా పాడండి. కోకిల పాడేదెందుకని పాటలు బాగా పాడమని, కోడి కూసేదెందుకని వేకువ జామున లేవమని, నెమలి ఆడేదెందుకని ఆనందంగా ఉండమని, ఉడత గొంతులు ఎందుకని చింతలు లేక మెలగమని. మీరు కూడా నాకు చక్కగా హాయిగా చాలామంది పంపిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, బ్రహ్మాండంగా పాడుతున్నారు. ఈసారి కూడా మీరు కూడా ఇంతకన్నా అద్భుతమైనటువంటి ట్యూన్ కట్టి పంపించండి, సరేనా? ఇంకొక నాలుగు వరుసలు ఉన్నాయి, నాలుగు ఐదు జంతువులు పక్షులు ఉన్నాయి, అవి ఏం చేస్తున్నా చూద్దాం, సరేనా? రెండవ భాగం చూడండి. పావురం చెప్పేదేమిటని శాంతిని ఎప్పుడు కోరమని, పావురం చెప్పేదేమిటని శాంతిని ఎప్పుడు కోరమని, తాబేలు చెప్పేదేమిటని తొందరపాటు తగదు అని, సాలీడు చెప్పేదేమిటని పట్టుదలగా పైకి ఎదగమని, కుందేలు చెప్పేదేమిటని ఖుషీ ఖుషీగా ఉండమని, వంటలు చెప్పేదేమిటని ఒంటరితనం వీడమని. తొమ్మిది వాక్యాలు ఉన్నటువంటి ఏ గేయం మీరందరికీ కూడా చక్కగా నోటికి రావాలి, ఒకసారి రాయాల్సి వస్తుంది. ఈ తర్వాత ఈ గేయం అంతా కూడా పరిశీలించిన తర్వాత ఈనాటి ఇంటి పనిని చూడండి. ఇంటి పనిని నాకు తప్పనిసరిగా 6 గంటల లోపల పంపించడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఉండ్రటి హ్యాండ్ దస్తూరుతోటి రైట్ హ్యాండ్ రైటింగ్తో రాయండి. ఈ గేయం ఒకసారి రాయండి, చక్కగా దీంట్లో వచ్చినటువంటివన్నీ కూడా ఒకసారి రాయాలి. రెండు భాగాలుగా ఇచ్చాను, ఈ రెండు భాగాలు కలిపితే 9 వాక్యాలు వచ్చాయి. 9 వాక్యాలు కూడా చక్కగా రాయండి, తర్వాత చక్కగా పాడటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి నాకు పాడినవి పంపిస్తారు. ఈ తరగతి ఇంతటితో సమాప్తం. శుభం భూయాత్. వచ్చే వీడియో తరగతిలో వ్యాకరణాంశాలతో చూద్దాం.